తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి తాము ప్రతిపాదించిన ఇరవై ఆరు డిమాండ్లు పరిష్కరించాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం అనంతరం కార్మిక సంఘాల జేఏసీ నేత దామోదర్ మీడియాతో మాట్లాడారు ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేరని అధికారులు చెబుతున్నారని యాజమాన్యం కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు గడువు కావాలని యాజమాన్యం కోరిందని అయితే ఇప్పటికే సమ్మెతేదీని ప్రకటించినందున ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు సిబ్బందిని తగ్గించే చర్యలు మానుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరామని అదనపు సమయం పనిచేయబోమని ఖచ్చితంగా చెప్పామని తెలిపారు తమ ఇరవై ఆరు డిమాండ్లలో కేవలం రెండు మాత్రమే ప్రభుత్వం పరిధిలోనివని మిగతావన్నీ యాజమాన్యం పరిష్కరించాల్సి ఉన్నా చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు తాము చేపట్టనున్న సమ్మె యాజమాన్యం వైఖరికి నిరసనగానే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని దామోదర్ స్పష్టం చేశారు జూన్ పదమూడు నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఇప్పటికే కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి